అమ్మా కిచెన్ కి స్వాగతం. ఇవాళ రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానం చూద్దాం. రవ్వ లడ్డు తయారీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ, 1.5 కప్పు పంచదార, ఒక కప్పు పాలు, ఒక కప్పు కరిగించిన నెయ్యి, తగినన్ని జీడిపప్పులు, కిస్మిస్, కొంచెం ఇలాచీ పొడి. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దానిలో 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, వేయించుకోవాలి. కొద్దిగా జీడిపప్పు వేగాక దానిలో కిస్మిస్ వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ వేగాక ఒక బౌల్లోకి తీసుకుని ఆ మిగిలిన నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలి. బొంబాయి రవ్వ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. బొంబాయి రవ్వ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించకపోతే పచ్చివాసన వస్తుంది, ఎక్కువ రోజులు నిలవ ఉండదు. కాబట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం మంట మీద వేయించుకోవాలి. ఈ బ్రౌన్ కలర్ వేయించిన బొంబాయి రవ్వ నోట్లో వేసుకుంటే క్రిస్పీగా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో 1.5 కప్ షుగర్ మిక్సీ వేసుకుని పొడి చేసుకున్న షుగర్ కలుపుకోవాలి. కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి. తగినంత నెయ్యి వేసుకోవాలి. కిస్మిస్ జీడిపప్పు వేసుకుని ఇవన్నీ మిక్స్ చేసుకుని కలుపుకుని పాలతడి చేసుకుంటూ ఉండలు చేసుకోవాలి. పాలతడి చేసుకుని ఇలా ఉండలు చేసుకోవాలి. చూసారు కదా రుచికరమైన రవ్వ లడ్డు తయారైపోయింది. అలాగే ఇంకా అనేక రుచికరమైన వంటల వీడియోలను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.